Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పీకో మనీ ఛాలెంజ్ చేసి ఇప్పుడు ఇదేం గోళ బాబు గారు. గడిచిన నాలుగేళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి చంద్రబాబు నాయుడు అండుకో ఒకటే మాట చెప్పేవాళ్ళు, ఎన్ని విచారణలైనా చేసుకో, ఎన్ని కేసులైనా పెట్టుకుని ఏం పీక్కుంటావో పీక్కో అని ఛాలెంజ్ చేసేవారు. చంద్రబాబు లోకేష్ అయితే జగన్ ఉద్దేశించి ఏం పీక్కుంటావో పీక్కో, చిటికిన వేలు మీద వెంట్రుక కూడా పీకలేవు అని పదే పదే రెచ్చగొట్టారు. ఇలా ఏం పీక్కుంటావో పీక్కోమంటారు, పీకడానికి రెడీ అవ్వగానే వెంటనే కోర్టులో స్టే తెచ్చేసుకుంటారు. అమరావతి భూ సమీకరణలో పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించారు. తాను అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తానని చెప్పారు. చెప్పినట్లుగానే అధికారంలోకి వచ్చిన తరువాత విచారణ మొదలు పెట్టించారు. వెంటనే తమ్ముళ్ళు హైకోర్టులో కేసు వేసి స్టే తెచ్చుకున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముసుగులో అవినీతి జరిగిందని విచారణ చేయిద్దామని అనుకుంటే కోర్టులో కేసు వేశారు. దాంతో విచారణ ముందుకు వెళ్లలేదు. ఫైబర్ నెట్ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతుల మారిన ఆరోపణలపై విచారణ అనగానే స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై విచారణ అనగానే వెంటనే తమ్ముళ్ళు స్టే తెచ్చేసుకుని విచారణను అడ్డుకున్నారు. భూ సమీకరణలో భాగంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కుంభకోణం జరిగిందని విచారణ చేయించాలని అనుకున్నది. దీనిపైన కూడా విచారణ జరగకుండా టీడీపీ నేతలు స్టేలు తెచ్చుకున్నారు. ఆరోపణ ఏదైనా విచారణ ఏదైనా వెంటనే స్టేలు తెచ్చేసుకోవడం, మళ్ళీ జగన్ను పట్టుకుని ఏం పీక్కుంటారో పీక్కోమని ఛాలెంజ్లు చేయడం మామూలైపోయింది. వివిధ విచారణలపై ఉన్న స్టేలను తొలగించుకునేందుకు ప్రభుత్వానికి ఇంతకాలం పట్టింది. అందుకనే అమరావతి భూ కుంభకోణం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కుంభకోణం, అసైన్ ల్యాండ్స్ కొనుగోలు కుంభకోణం, ఫైబర్ నెట్ కుంభకోణంపై విచారణ జరపకూడదన్న స్టేలను సుప్రీంకోర్టు ఎత్తేసింది. దాంతో ఇప్పుడు విచారణలు మొదలవుతున్నాయి. ఇందులో భాగంగానే చంద్రబాబు ఉంటున్న కరకట్ట మీద లింగమనేని భవనాన్ని జప్తు చేసింది. దాంతో తమ్ముళ్లతో పాటు ఎల్లో మీడియా కూడా వేధింపులు, కక్ష సాధింపులంటూ గోళ మొదలుపెట్టారు. ఇప్పుడు మాత్రం ఏం పీక్కుంటావో పీక్కోమని ఛాలెంజ్ చేయడం లేదు.